హాయ్. కేసీఆర్ పార్టీ పెడుతున్నాడు జాతీయ పార్టీ అనగానే ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు లీడర్లు ఆ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. ప్రధానంగా కేసీఆర్ తెలంగాణలో ఏ విధమైనటువంటి ఫార్ములాను ఉపయోగించారో, తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ లీడర్ని, క్యాడర్ని, ఓటర్లని తమ వైపు తిప్పుకున్నారో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు, క్యాడర్ని, ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి అంశం. అయితే కేసీఆర్తో కలిసి నడవడానికి సిద్ధపడుతున్నటువంటి లీడర్ల పేర్లలో ప్రధానంగా దాడి వీరభద్రరావు వినిపిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి. ఆయన సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్గా కూడా చేశారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి లీడరు, వివాదాస్పదంగా లీడర్ కాకుండా వివాదరహితునిగా ఆయన ఉన్నారు, అందరికీ సుపరిచయమే. ఆయన రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్తో కలిసి నడవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు ధర్మాన ప్రసాదరావు, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఉన్నారు. ఆయన సామాజిక వర్గ ఈక్వేషన్లో కేసీఆర్ పెట్టేటువంటి జాతీయ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి అంశం. దీంతోపాటు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా ఎన్నికల నాటికి నడిచేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కళా వెంకట్రావు, ఉత్తరాంధ్ర సంబంధించి సీనియర్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చీఫ్గా కూడా ఆయన చేశారు. కళా వెంకట్రావు కూడా అటువైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక గోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికీ జ్యోతుల నెహ్రూ, ఆయన సీనియర్ పొలిటీషియన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ శాసనసభ పక్ష నేతగా కూడా చేశారు. తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో ఆయన పనిచేశారు. ఎన్టీ రామారావు అనుచరునిగా ఆయనకి పేరుంది. అందుకే ఎన్టీ రామారావు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ సంప్రదిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఆయన ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు, అంటే జ్యోతుల నెహ్రూ. దాంతోపాటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఆల్రెడీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే కేసీఆర్ని కలవడం జరిగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ జాతీయ పార్టీ కేసీఆర్ ఎలా పెట్టబోతున్నారు, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, వీటన్నిటి మీద ఆయన ఇప్పటికే చర్చించడం జరిగింది. సో వీటన్ని రాబోయేటువంటి రోజుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అటువైపు మొగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇంకా ముద్రగడ పద్మనాభం, ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు కాపులకు కలిపి ఒక పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన, దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ డిస్కషన్స్ వీటన్నిటి కూడా చేయడం జరిగింది. సో ఆయన కూడా కేసీఆర్ పార్టీతో కలిసి కేసీఆర్ సామాజిక వర్గాన్ని అలాగే కాపుల్ని కలుపుకొని జనసేన అవసరమైతే జాతీయ పార్టీ కేసీఆర్ పెట్టబోయే దానితో అలయన్స్ పెట్టుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఆయన కేసీఆర్ తోటి జతగట్టేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు రాయలసీమకు వచ్చేటప్పటికి సి రామచంద్రయ్య, ఆయన సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు, ఆయన పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా చేశారు. ఆయన ఈసారి రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్కి ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం ఉందనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట రాయలసీమకు సంబంధించి. అలాగే కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కేసీఆర్తో కలిసి నడవడానికి రాయలసీమ వేదికగా రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఆపరేషన్స్ కంప్లీట్గా అయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా మనకు రాజకీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. వీళ్ళే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, ప్రధానంగా 83 నుంచి తెలుగుదేశం పార్టీ అనుసరించినటువంటి సీనియర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు కేసీఆర్ తోటి కలిసి నడవడానికి సిద్ధపడుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో 27 మంది మీద అసంతృప్తిగా ఉన్నారు, గ్రాఫ్ బాగా లేదని చెప్పి. వాళ్ళతో పాటు కొంతమంది అసంతృప్తిగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తంగా ఒక 50 మంది నుంచి 60 మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడం, లేదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడం ఏదో కారణం ఏదైతేనేమి పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. వాళ్ళలో ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి మానుకుంట మహేందర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన సీనియర్ పొలిటీషియన్, ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాదని, వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్కి ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక మంత్రి రోజాకి క్యాబినెట్లో స్థానం త్వరలోనే పోయేటువంటి అవకాశం ఉందని ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. ఆయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఓవర్ యాక్షన్, వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో నగరం నుంచి ఆమె గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నటువంటి క్రమంలో ఆమె
కేసీఆర్ వైపు నుంచి ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకనంటే కేసీఆర్ రికమెండేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి ఆమెను క్యాబినెట్లో తీసుకున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. అటు స్టాలిన్ ఇటు కేసీఆర్ ఇద్దరు ఒత్తిడి మేరకే క్యాబినెట్లోకి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని. అందుకే ఆమె రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ జాతీయ పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇంకా రాయలసీమకు వచ్చేటప్పటికి ప్రధానంగా వీళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆకర్షితులు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి రాయలసీమ వరకు ఇప్పటికే కేసీఆర్ ఆపరేషన్ కంప్లీట్ చేసేసి ఎవరెవరిని తీసుకోవాలి జాతీయ పార్టీలో అనేటువంటి ఒక నిర్ణయానికి హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఆపరేషన్ ముగించినట్టు కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఇలా మూడు ఫేజుల్లో తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా అక్కడ బలహీనపరిచేటువంటి ప్రయత్నం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ జాతీయ పార్టీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని బలహీనపరచబోతుంది అనేది తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలను మనం ఉదాహరించుకోవచ్చు. సో ఏం జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో, ఎవరెవరు ఇంకా చేరేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ జాతీయ పార్టీలో అనే దాని మీద స్ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.